हाय हेलो नमस्ते वेलकम टू दीटी न्यूज़ नेनु मी दीटी वेंकट स्वामी ई रोजु विविध पेपर लो उन्ना मुख्य अंशालु मनं चूद्दां ई चानल चूस्तुन्न प्रेक्षकुलु श्रेयभिलाषुलु मित्रुलकु ना योक्क रिक्वेस्ट दयचेसि मा चानल नी सब्स्क्राइब चेसुकोवाल्सिंदिगा कोरुतुन्नाम मुंदुगा वेलुगु पेपर चूद्दां वयनाडलो प्रियांका गांधी नामिनेशन ई कार्यक्रमानिकि सोनिया गांधी तो पाटु अन्ना राहुल गांधी तो कलिसी नामिनेशन दाखलु वयनाडुकु प्रातिनिध्यं वहिंचे अवकाशं वस्ते अदृष्टं अंटुन्ना प्रियांका गांधी ना चेल्लिनी आदरिंचंडी अंटुन्ना राहुल गांधी नामिनेशन कार्यक्रमंलो पाल्गोन्न सीएम रेवंत रेड्डी अदे विधंगा उप मुख्यमंत्री बट्टी विक्रमार्क चित्रंलो चूडोच्चु नामिनेशन पै सतकालु चेस्तुन्न प्रियांका गांधी पक्कने राहुल गांधी स्मार्ट गा फोर्थ सिटी साउथ कोरिया इंचियान स्मार्ट सिटी तरहालो एर्पाटुकु प्रणालिक अक्कडि प्रजलकु आन्लाइन लोने अन्नी सेवलु एटु चूसिना हाईटेक वसतुलु विंड टर्टैन्लु सोलार पैनल्स परिशीलिंचिन राष्ट्र बृंदं हैदराबादकु तलमानिकंगा भाविस्तुन्न फोर्थ सिटी स्मार्ट सिटीगा निर्मिंचेंदुकु राष्ट्र सरकार प्रणालिकलु सिद्धं चेस्तुन्नदि केंद्र प्रभुत्वं अमलु चेस्तुन्न स्मार्ट नगराल पालिसीतो एलांटि प्रयोजनं लेकपोवडंतो सొంత प्रणालिकतोने ముందుకు పోవాలని తెలంగాణ రాష్ట్రం భావిస్తున్నది సౌత్ కొరియా రాజధాని సియోల్కు 30 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన ఇంచియాన్ స్మార్ట్ సిటీ స్పూర్తిగా ఫోర్త్ సిటీని నిర్మించాలని ఆలోచన చేస్తున్నది శంషాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలో నిర్మించన్న ఫోర్త్ సిటీలోను ఇంచియాన్లోని స్మార్ట్ పద్ధతులు అనుసరించాలని భావిస్తున్న ప్రభుత్వం అక్కడి కాలుష్య రహిత పెట్టుబడులు పీపీసీ పద్ధతిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై స్టడీ చేయిస్తున్నది ఇందులో భాగంగానే సియోల్ పర్యటనలో ఉన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జీహెచ్ఎంసీ మేజర్ విజయలక్ష్మి ఎమ్మెల్యేలు అధికారుల బృందం బుధవారం ఇంచియాన్ సిటీని సందర్శించింది మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వాక్యాలు రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు అంటూ వాక్యాలు ప్రధాన నాయకులపై చర్యలు అన్ని ఆధారాలతో ఫైల్లు రెడీ ధరణి కాళేశ్వరం ఫోన్ టాపింగ్ వంటి అంశాల్లో యాక్షన్ ఉండొచ్చు ధరణి కాళేశ్వరం ఫోన్ టాపింగ్ వంటి అంశాల్లో యాక్షన్ ఉండొచ్చు అంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేము యుద్ధానికి వ్యతిరేకం బ్రిక్స్ సదస్సులో వ్యక్తం చేసిన ప్రధాని మోడీ మా మద్దతు ఎప్పుడు దౌత్యం చర్చలకే బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ వాక్యాలు టెక్నాలజీతో ప్రపంచం కొత్త సవాళ్లు ఎదుర్కొంటున్నది కలిసి కట్టుగా సైబర్ మోసాలు అరికట్టాలి బోర్డర్లో శాంతి స్థాపనే లక్ష్యం జిన్పింగ్ తో బేటిలో మోడీ కామెంట్ మోడీని కలవడం సంతోషంగా ఉందన్న జిన్పింగ్ చిత్రంలో చూడొచ్చు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ప్రధాని మోడీ రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి బాధితులు 50,000 మందికి పైగా అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము వరంగల్కు చెందిన ఒక యువకుడు బీటెక్ పూర్తి చేశాడు ఐఏఎస్ కావాలన్న కలతో హైదరాబాద్ లోని కోచింగ్ సెంటర్ లో చేరాడు ఇదే క్రమంలో ఫ్రెండ్స్ ద్వారా గంజాయికి అలవాటు పడ్డాడు ఇటివల గంజాయి కొనుగోలు చేస్తూ పోలీసులకు చిక్కాడు ఆ యువకుడిని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి డిఅడిక్షన్ సెంటర్ ట్రీట్మెంట్ కు చేర్చారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు డ్రగ్స్ గంజాయి బాధితుల్లో 15 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వాళ్ళే 85% 10 నెలల్లో నమోదైన కేసుల్లోని లెక్కలు ఇవి ఇలా ఉన్నాయి స్కూళ్ళు కాలేజీల పరిసరాల్లోనూ ముఠాలు హల్చల్ ఆన్లైన్లోనూ డెలివరీ పట్నం నుంచి పల్లె దాకా దందా సప్లయర్గా మారుతున్న కొందరు బానిసలు 10 నెలల్లో 1703 కేసులు 4145 మంది ఫెడ్లర్ల అరెస్ట్ 105 కోట్ల విలువ చేసే డ్రగ్స్ గంజాయి సీస్ గంజాయి కట్టడికి టీజీ న్యాబ్ యాక్షన్ ప్లాన్ ఎక్కడికక్కడ నిఘా 16477 విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు 2 లక్షల మందితో ప్రచారం బాధితులకు ట్రీట్మెంట్ అందిస్తున్న ప్రభుత్వం అంటూ ఒక న్యూస్ చూడొచ్చు రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి చాపకింద నీరులాగా విస్తరిస్తున్నాయి హైదరాబాద్ తో పాటు పల్లెల్లోనూ జనం మరి ముఖ్యంగా యువత వీటి బారిన పడుతున్నారు 10 నెలల్లో 50,000 మంది డ్రగ్స్ గంజాయి బాధితులను పోలీసులు గుర్తించారు ఇంకా గుర్తించని వారి సంఖ్య రెండింతలు ఉండొచ్చని అంటున్నారు డ్రగ్స్ బానిసలైన వాళ్ళలో
కొందరు సప్లయర్ గా కూడా అవతారం ఎత్తుతున్నారు. రాష్ట్రంలో పోలీస్ నిఘా పెరగడంతో బెంగళూరు గోవా లాంటి టూరిస్ట్ స్పాట్ ను తమ డ్రగ్ స్పాట్లకు అడ్డగా మార్చుకుంటున్నారు. పేరెంట్స్ కు తెలియకుండా వీకెండ్స్ లో కోకైన్ ఎండిఎంఏ చెరస్ హీరోయిన్ తో యువత దావతులు చేసుకుంటున్నారు అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో గంజాయి డ్రగ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలి లేదంటే పరువు నష్టం దావా వేస్తా అంటూ బండి సంజయ్కి లీగల్ నోటీస్ పంపించిన కేటీఆర్ దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ నువ్వేమన్నా శుద్ధపూసవా అంటూ విమర్శలు. కేటీఆర్ నీకు నోటీసులు పంపిస్తా కాసుకో అంటున్న బండి సంజయ్, టాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని వ్యాఖ్యలు. కేటీఆర్ మాట్లాడుతూ తనపై నిరాధారమైన పరువు నష్టం కలిగించేలాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్ చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆయనకు లీగల్ నోటీసులు పంపారు. నాపై చేసిన కామెంట్లకు బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి లేకపోతే పరువు నష్టం దావా వేస్తా. ఈ నెల 19 తేదీన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. నేను డ్రగ్స్ తీసుకుంటానని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ టాపింగ్కు పాల్పడ్డానని బండి సంజయ్ అన్నారు. ఆయన చేసిన కామెంట్లు నా వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలాగా ఉన్నాయి, నా ప్రతిష్టను దిగదార్చేలా ఉన్నాయి అని కేటీఆర్ తన నోటీసులో పేర్కొన్నారు. దురుద్దేశంతోనే తనపై సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డితో నేను రహస్యంగా కలిశానని సంజయ్ ఆరోపించారు. ఇదే నిజమైతే ఆయన దీన్ని నిరూపించాలి లేదంటే ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారుగా నా పరువుకు భంగం కలిగించేలా కామెంట్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు, వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలి అని కేటీఆర్ హెచ్చరించారు. పరువు నష్టం దావా కేసులో కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డు. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి మనోరంజన్ కోర్టు బుధవారం స్టేట్మెంట్ రికార్డు చేసింది. పిటిషన్లో పేర్కొన్న అంశాల ఆధారంగా దాదాపు 15 నిమిషాల పాటు కోర్టు వాంగ్మూలం తీసుకుంది. సాక్షిగా దాసోజి శ్రావణ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. స్టేట్మెంట్ను తిరిగి సరిచూసుకోవాలని కోర్టు సూచించింది. మిగతా సాక్ష్యాలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ తుల ఉమా స్టేట్మెంట్స్ను రికార్డు చేసేందుకు సమయం లేకపోవడంతో విచారణ ఈ నెల 30కి వాయిదా వేసినట్లు అక్కినేని నాగచైతన్య సమంతలు విడిపోవడానికి కేటీఆర్ఏ ప్రధాన కారణమని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఇటీవల పరువు నష్టం దావా వేసిన విషయం మనకు తెలిసిందే. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ కేటీఆర్ నువ్వేమన్నా శుద్ధపూసవా, నీకు నోటీసులు పంపుతా కాసుకో అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుద్ధపూస కాదని ఆయన భాగవతం ప్రజలందరికీ తెలుసునని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నోటీసుల పేరుతో కేటీఆర్ చేసే తాటాకు చప్పులకు తాను భయపడేది లేదని తెలిపారు. కేటీఆర్ తనకు పంపిన లీగల్ నోటీసులపై బండి సంజయ్ బుధవారం స్పందించారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కేటీఆర్ నోటీసులు పంపడం చూస్తుంటే జాలేస్తుందని అన్నారు. తనకు నోటీస్ పంపించినట్లు మీడియాలో చూశానని తెలిపారు. కేటీఆర్ ముందుగా తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించాడని దానికి బదులుగానే తాను మాట్లాడినట్టు వెల్లడించారు. కేటీఆర్ గురించి ప్రజలందరికీ తెలుసునని, ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో అందరూ గమనించారని చెప్పారు. ఇప్పటి వరకు తాము మాటకు మాటతోనే బదులిచ్చామని, తాము చట్టాన్ని న్యాయాన్ని గౌరవించే వ్యక్తులమని అన్నారు. చట్టం న్యాయం ప్రకారం ముందుకు వెళ్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. కేటీఆర్ నీకు కూడా నోటీసులు పంపిస్తా కాచుకో అని బండి సంజయ్ కేటీఆర్పై వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ ఆట మొదలు పెట్టారని దాన్ని తామే ముగిస్తామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి తెలిపారు. రాజకీయాల్లో నోటీసులే సమాధానమైతే కేటీఆర్కు 100 నోటీసులు పంపాలన్నారు. బండి సంజయ్తో పాటు బీజేపీ నాయకులపై కేటీఆర్ చేసిన వ్యక్తిగత ఆరోపణలు భూతుపురాలను చూస్తే ఎన్ని నోటీసులు ఇవ్వచ్చో ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పారు. తాము లీగల్ నోటీసులు ఇవ్వడం ప్రారంభిస్తే కేటీఆర్ పారిపోయే రోజులు వస్తాయన్నారు. ప్రజలు నాయకులను అవమానిస్తూ బూతు మాటలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన బీఆర్ఎస్ నేతలకు త్వరలోనే తగిన సమాధానం చెప్తామని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ కూడా అన్నారు. నోటీసులకు భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదని ధీటుగానే బదిలిస్తామని స్పష్టం చేశారు. దురహంకార వైఖరి వల్లే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను దిగిపొమ్మని జడ్జిమెంట్ ఇచ్చారని
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమారెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ మాట్లాడిన మాటలకు అభ్యంతరకమైన వాక్యాలకు తాము ఎన్ని నోటీసులు ఇవ్వాలో కేటీఆర్ కని బీజేపీ నాయకులు మాట్లాడారు. ఈడీ ముందుకు ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్. భూదాన్ భూ వివాదంపై విచారణ. మహేశ్వరం మండలంలో 50 ఎకరాల భూ వ్యవహారం 7 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు నేడు మళ్ళీ విచారణకు రావాలని ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్కు విన్నపం. అన్నారం బ్యారేజ్ వీక్ CWPRS టెస్టుల్లో తేట తెల్లమయ్యింది. 21 గేట్ల వద్ద ప్యారలల్ సిస్మిక్ వేవ్స్ టెస్టులు, 16 గేట్ల వద్ద రాఫ్ట్ సెకండ్ ఫైల్స్ బలహీనమని నిర్ధారణ. ఐఎస్ కోడ్స్ సూచించిన ప్రమాణాలను అందుకోని నాణ్యత. ఫ్లెయిన్ కాంక్రీట్ ఆర్సీసీల క్వాలిటీ తీసికట్టుగా ఉందని వెల్లడి. గత ఆగస్టులో ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్కు రిపోర్ట్ అందజేత. అందరితో కలిసి డ్రగ్స్పై పోరు. 2 లక్షల మందితో పల్లె నుంచి పట్నం దాకా ప్రచారం. టీజీ న్యాప్ డైరెక్టర్ సందీప్ సాండిల్య వెల్లడి. 4 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభం. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టమని టీజీ యాంటీ నార్కోటిక్ బ్యూరో టీజీ న్యాప్ డైరెక్టర్ సందీప్ సాండిల్య అన్నారు. పల్లె నుంచి పట్టణం దాకా అన్ని విద్యా సంస్థలు, బస్తీలు, కాలనీల్లో 2 లక్షల మందితో అవగాహన కల్పించినట్టు వెల్లడించారు. డ్రగ్స్ గంజాయిపై అవగాహన కార్యక్రమాల కోసం జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డిఐ సెంటర్లో బుధవారం 4 రోజుల పాటు శిక్షణ ప్రోగ్రాం ప్రారంభమైంది. దీన్ని సందీప్ సాండిల్య ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన 940 మందికి ప్రస్తుతం శిక్షణ అందజేస్తున్నామని తెలిపారు. మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు యువత, పేరెంట్స్, టీచర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, డాక్టర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఐఏఎస్ఎంలు, విలేజ్ అసిస్టెంట్లు సహా మొత్తం 2 లక్షల మందిని భాగస్వామ్యం చేస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన 4511 ప్రహారీ క్లబ్లు, యాంటీ డ్రగ్స్ కమిటీల ద్వారా 16477 విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. విద్యా సంస్థలు, రద్దీ ప్రాంతాలు, కాలనీలు, బస్తీల్లో విస్తృతంగా పర్యటించి విద్యార్థులు, యువతలో అవగాహన కల్పిస్తున్నట్లు సందీప్ సాండిల్య వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లపై నివేదిక సిద్ధం. కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు శ్రీధర్బాబు తదితరులు ఇందులో ఉన్నారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్ సబ్ కమిటీ తుది నివేదిక సిద్ధమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందచేయాలని కమిటీ నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నెల 26న కేబినెట్ భేటీ జరుగుతుందని, అందులో నివేదికపై చర్చిస్తామన్నారు. మంత్రి ఉత్తమ్ అధ్యక్షన నిజామాబాద్ జిల్లా ప్రతినిధులతో బుధవారం సివిల్ సప్లై భవన్లో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం. ప్రగతి పథంలో ప్రజాపాలన పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రతి క్షణం ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తున్నదని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బడుగు బలహీన వర్గాలు, మహిళలు, యువత, దళిత, బహుజన వర్గాల ఆర్థిక, సామాజిక వికాసం కోసం పథకాలను అమలు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం భాష సాంస్కృతిక శాఖ తెలంగాణ సాంస్కృతిక సారథి రూపొందించిన 8 పాటల సంకలనం ప్రగతి పథంలో ప్రజాపాలన పుస్తకాన్ని ఆయన బుధవారం సెక్రటరేట్లో ఆవిష్కరించారు. 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం. మేడ్చల్ జిల్లా బోరంపేటలో ఈ దారుణం. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమం. 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ జిల్లా దుండిగల్లోని బౌరంపేటకు చెందిన గుణపట్టి వినోద్, లక్ష్మణరావు దంపతులు 2 కుమార్తెలతో స్థానికంగా నివాసం ఉంటున్నారు. వీరు ఉంటున్న అపార్ట్మెంట్ పక్కన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన యోగానంద్, 26, అందులోనే ఉంటున్నాడు. ఈ నెల 12న దసరా పండుగ రోజు వినోద్, లక్ష్మణరావుల చిన్న కుమార్తెకు మాయమాటలు చెప్పి ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అయితే ఆ విషయం చిన్నారి తల్లికి తెలియడంతో నిందితుడు ఆమెను కూడా భయపెట్టి దారుణాన్ని బయటకు రాకుండా చేశాడు. ఈ నెల 18న బాలిక తీవ్ర అస్వస్థకు గురి కావడంతో హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని, చిన్నారిపై జరిగిన దారుణం తండ్రికి తెలియడంతో ఈ నెల 19న దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇంకా చూస్తూనే ఉన్నాము, చిన్నారి బాలికలపై లైంగిక వేధింపులు అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇకపై ఇలాంటి నేరాలకి పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తే కానీ ఇలాంటి ఘటనలు ఇంకా జరగకుండా ఉంటాయని ప్రజలు కోరుతున్నారు. 5 ప్రపంచ స్థాయి కంపెనీలకు మూసి డిపిఆర్ బాధ్యత. 141 కోట్ల టెండర్లు అప్పగించినాం అంటున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 18 నెలల్లో డిపిఆర్ ఇవ్వాలని సూచించాం, ప్రభుత్వాన్ని కూల్చుతామంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చారు, హైకమాండ్ నిర్ణయంతో చేరికలు. మూసి పునరుద్యమం ప్రాజెక్టు కోసం డిపిఆర్ డ్రీటైల్ ప్రాజెక్ట్ రిపోర్టును రూపొందించే బాధ్యత ప్రపంచంలోనే పేరున్న 5 ప్రముఖ కంపెనీలకు అప్పగించామని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. దీనికోసం 141 కోట్లు టెండర్ను ఆ కంపెనీలకు ఇవ్వనున్నారు. గాంధీభవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 18 నెలల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు ఆ కంపెనీలకు గడువు విధించాం, మూసి పునరుద్యమం ఎలా చేయాలి, అవసరమయ్యే నిధులను ఎలా సమీకరించుకోవాలనే దానిపై కూడా సలహాలు సూచనలు ఇస్తాయి. ప్రతిపక్షాలు మాత్రం మూసి ప్రక్షాళన కోసం ప్రభుత్వం 150 కోట్లు ఖర్చు పెడుతుందంటూ బురద చల్లడమే పనిగా పెట్టుకున్నాయి అని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. మూసీపై అవకాశ రాజకీయాలు వద్దు అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ లీడర్లకు మంత్రి పొన్నం సూచన. మూసీపై అవకాశవాద రాజకీయాలు చేయవద్దని బీజేపీ లీడర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మూసి పునరుద్యమం వల్ల నిర్వాసితులు ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై బీజేపీ నేతలు లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి సూచనలు చేయాలని, వాళ్లను రెచ్చగొట్టడం లాంటి చర్యలకు పాల్పడవద్దన్నారు. నిర్వాసితుల తరపున బీజేపీ చేసే ప్రతి ప్రతిపాదనల్లో ఏమాత్రం న్యాయమున్నా ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 3 బ్యారేజీల్లో లోపాలున్నాయి, ముందే చెప్పినాం. కాళేశ్వరం కమిషన్ ముందు ఓఎన్ఎం ఈఎన్సీ నాగేందర్రావు హాజరు. రామగుండం ఈఎన్సీకి ఇన్ఫెక్షన్ నోట్స్ కూడా ఇచ్చాం, మేడిగడ్డ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీలో రూల్స్ పాటించలేదు, బ్యారేజీల ఆపరేషన్ మెయింటెనెన్స్లో ప్రోటోకాల్ ఫాలో కాలేదని వెల్లడి. ఓపెన్ కోర్టు విచారణ నిర్వహించేందుకు బీఆర్కే భవన్కు వస్తున్న జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ ఈ చిత్రంలో చూడొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల్లో లోపాలు ఉన్నాయని తాము ముందే గుర్తించామని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఓఎన్ఎం ఎన్సీబీ నాగేందర్రావు తెలిపారు. ఆ లోపాల గురించి 3 బ్యారేజీల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న రామగుండం ఈఎన్సీకి తెలియజేశామని చెప్పారు. ఈ మేరకు కాళేశ్వరం కమిషన్కు వెల్లడించారు. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై ఓపెన్ కోర్టు విచారణ జరుపుతున్న జ్యుడిషియల్ కమిషన్ బుధవారం ఓఎన్ఎం ఈఎన్సీ నాగేందర్రావు, క్వాలిటీ కంట్రోల్ రిటైర్డ్ సిఇ అజయ్ కుమార్, ఎస్సీ సర్దార్ ఓంకార్ సింగ్ను విచారించింది. మేడిగడ్డ సహా ఇతర బ్యారేజీలు ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యత ఫీల్డ్ ఈఎన్సీలు సిఇలదేనని నాగేందర్రావు తెలిపారు. 3 బ్యారేజీలు పర్యవేక్షించే రామగుండం ఈఎన్సీ వాటిలోని లోపాలను ఏనాడు ఓఎన్ఎం విభాగానికి దృష్టికి రాలేదు, మా విభాగం అధికారులే బ్యారేజీలను పరిశీలించి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఇన్ఫెక్షన్ నోట్స్ కూడా రామగుండం ఈఎన్సీకి అందజేశాం, కానీ తీసుకున్న చర్యలపై రిపోర్టును ఆయన తిరిగి మాకు అందివ్వలేదు అని చెప్పారు. 2021 అక్టోబర్ 25, 2021 నవంబర్ 24 ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చామని నాగేందర్రావు వెల్లడించారు. ఓఎన్ఎం విషయంలో ప్రోటోకాల్ ఫాలో కాలేదని, సెంట్రల్ వాటర్ కమిషన్ను మాన్యువల్ను అనుసరించలేదన్నారు. ఓఎన్ఎం విభాగం ఏర్పాటు ముందు డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సిడిఓ సిఇ చూసేవారని, వర్షాకాలానికి ముందు తర్వాత చేసే ఎవాల్యుయేషన్ రిపోర్టులను సిడిఓ సికే సమర్పించేవారని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పూర్తయినట్లు రామగుండం ఈఎన్సీ కనీసం మాకు చెప్పను చెప్పలేదు. డిఫెక్ట్ లియబిలిటీ పీరియడ్ ఎప్పటి నుంచి మొదలవుతుందో కూడా మాకు చెప్పలేదు, కంప్లీషన్ సర్టిఫికెట్ జారీలో నిబంధనలు ఉల్లంఘించారని వివరించారు. బ్యారేజీ ఎందుకు కుంగిందో సరైన కారణం తెలియదని వారు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బ్యారేజీ చాలా బలహీనంగా ఉన్నట్లు వెల్లడైంది. ఎంతో పటిష్టంగా నిర్మించాల్సిన బ్యారేజీని అత్యంత నాశరకంగా నిర్మించినట్లు నిర్ధారణ అయింది. చాలా గేట్ల వద్ద రాఫ్ట్ సెకండ్ ఫైల్స్ బ్యారేజీ పునాదిను అత్యంత నాశరకంగా నిర్మించినట్లు తేలింది. కేసీఆర్ ఫామ్ హౌజ్ను ముట్టడిస్తాం అంటున్న గజ్వేల్ మల్లన్న సాగర్ నిర్వాసితులు. హరీష్ రావుది అప్పుడొక మాట ఇప్పుడొక మాట,
మూసీ కి మల్లన్న సాగర్ కు ముడిపెట్టి రాజకీయాలు చేయొద్దు. గజ్వేల్ లో మీడియా సమావేశంలో మల్లన్న సాగర్ ముంపు నిర్వాసితులకు ఫైర్. పచ్చని పంటలు పండే భూములు లాక్కొని తమ బతుకులను నిండా ముంచిన కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని మల్లన్న సాగర్ నిర్వాసితులు గ్రామ ప్రజలు హెచ్చరించారు. మంత్రిగా ఉన్నప్పుడు మాట మాట్లాడారని హరీష్ రావు, అధికారం కోల్పోయాక ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా నష్టపరిహారం చెల్లించామని చెప్పడం దురదృష్టకరమన్నారు. అప్పుడు రైతులుగా నలుగురికి అన్నం పెట్టే స్థితిలో ఉండేవారమని, ప్రస్తుతం పూట గడవని పరిస్థితిలో ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నామని పలువురు కండతడి పెట్టారు. బుధవారం గజ్వేల్లో మీడియా సమావేశంలో మల్లన్న సాగర్ ముంపు నిర్వాసితులు మాట్లాడుతూ గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ఇప్పటికైనా తమ సమస్యలు పట్టించుకోవాలన్నారు. కన్నబిడ్డల్లా చూసుకుంటామని మాయమాటలతో తమ భూములు లాక్కొని బతుకులు ఆగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిర్వాసిత గ్రామాల ప్రజల పేరుతో దోచుకున్న డబ్బుకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు, ప్రతాప్ రెడ్డి దృష్టికి తమ సమస్యలను పలుమార్లు తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈనాడు పేపర్లోని ముఖ్య అంశాలు మనం చూద్దాం. వామ్మో చరవాణి, వ్యసనంగా మారుతున్న సెల్ ఫోన్ వినియోగం, స్వీయ నియంత్రణే మేలంటున్న నిపుణులు, అందుబాటులోకి బ్లాకింగ్ యాప్లు, ఫోన్ సెట్టింగ్స్, సోషల్ మీడియా, మెసేజింగ్, ఓటీటీ, షాపింగ్ యాప్లు, ఫోన్లోని ఈ దుష్ట చతుష్టయం మన కాలాన్ని కరిగించేస్తుంది. ఏం చేస్తున్నామో, ఎందుకు చూస్తున్నామో తెలియకుండానే స్క్రీన్ని స్క్రోల్ చేస్తూ గంటలు రోజులు గడిపేస్తున్నాం. ఫోన్ మన నియంత్రణలో ఉందో, మన ఫోన్ నియంత్రణలో మనము ఉన్నామో తెలియని పరిస్థితి. ఈ సమస్య ఫోన్ చేతిలో ఉన్న అందరిది. ఏదో పని మీద ఫోన్ తీస్తాము, అసంకల్పితంగా షార్ట్స్లోనో చాట్స్లోనో రీల్స్లోనో కూరుకుపోయి ఎప్పటికో గాని ఈ లోకంలోకి తిరిగి రాలేము. ఆలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవ్వరూ ఫోన్ లేకుండా కొన్ని నిమిషాలైనా ఉండలేని పరిస్థితి. దీన్నే నోమో అంటే నో మొబైల్ ఫోన్ ఫోబియో అంటారు. సోషల్ మీడియాలో ఏదో చూస్తూ రాస్తూ అందులో ఫోటోలు వీడియోలు పెడుతూ గంటలకు గంటలు గడిపేస్తుంటారు. ఓటీటీల్ని వినోదానికి కాకుండా కెరియర్, వ్యాయామం, ధ్యానానికి సంబంధించిన కార్యక్రమాలు చూడడానికి ఆశ్రయిస్తారు. సెల్ ఫోన్తో ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి అంటున్న నిపుణులు. కాబట్టి అవసరమైతే తప్ప ఫోన్ని వాడకూడదు, మన కాలాన్ని సమయాన్ని వృధా చేయకూడదు అంటున్నారు నిపుణులు. సరిహద్దు వివాదాలతో శాంతిని కోల్పోవద్దు అంటున్న మోదీ. రష్యాలోని కజన్లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ద్వైపాక్ష చర్చల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ చిత్రంలో మనం చూడొచ్చు. ప్రత్యేక ప్రతినిధుల చర్చలు పునరుద్ధరిద్దాం, ద్వైపాక్ష భేటీలో భారత్ చైనా ఉద్ఘాటన. 5 ఏళ్ల తర్వాత జిన్పింగ్తో మోదీ భేటీ, సుహృద్భావ వాతావరణంలో చర్చలు. తెలంగాణ క్రీడాకారులకు సీఎల్లో శిక్షణ. దక్షిణ కొరియా క్రీడా వర్సిటీ ప్రతినిధులతో వేమ్ నరేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు చిత్రంలో చూడొచ్చు. ఒప్పందానికి కొరియా క్రీడా విద్యాలయం సమ్మతి. మూసీ పునరుద్యమంపై స్పష్టమైన అవగాహనకు వచ్చాం అంటున్న మంత్రి పొంగిరెడ్డి. తెలంగాణ బిడ్డలను మెరికల్ లాంటి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే హైదరాబాద్లో నిర్మిస్తున్న 4th సిటీ 70 ఎకరాల్లో యంగ్ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వయనాడులో ప్రియాంక గాంధీ నామినేషన్ వేస్తున్న సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో కరచలనం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో ప్రియాంక గాంధీ చూడొచ్చు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్య అంశాలు మనం చూద్దాం. బాలికపై సిఐ అత్యాచార యత్నం, చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి దుర్మార్గం, హన్మకొండలో ఈ ఘటన, ఫోక్సో కేసు నమోదు, బయటకు పొక్కకుండా పోలీసుల తీవ్ర ప్రయత్నాలు. అత్యాచార యత్నం చేయబోయిన సిఐ రవికుమార్ చిత్రంలో చూడొచ్చు. బడి నుంచి వచ్చిన బాలికకు చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి ఒక సిఐ, వేకెన్సీ రిజర్వ్ విఆర్సిఐ ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. హన్మకొండలో ఈ ఘోరం వెలుగు చూసింది. ఈ ఘటనపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు, ఉన్నతాధికారులు సదరు సిఐని కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అయితే ఎట్టకేలకు నిందితుడిపై కాజీపేట పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో
ఈ సంఘటన జరిగింది. ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలుతాయి అంటున్న మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ధరణి సహా 10 అంశాల్లో చర్యలు, ప్రధాన నేతలకు షాక్ తప్పదు, పూర్తి ఆధారాలతో ఫైళ్లు సిద్ధం, తప్పు చేసింది ఎవరైనా విడిచిపెట్టం, దక్షిణ కొరియాలో రెవెన్యూ మంత్రి పొంగలేటి సంచలన వ్యాఖ్యలు. దీపావళికి ముందే రెవెన్యూ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ బాంబు పేల్చారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో హన్ నది పునరుజ్జీవనంపై ఆధ్యానానికి వెళ్లిన పొంగలేటి అక్కడ ఒక తెలుగు ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని, ప్రధాన నేతలకు పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం సుమారు 8 నుంచి 10 ప్రధాన అంశాల్లో వారిపై చర్యలు తప్పవు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.